రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం, ఈ రోజు 18 కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసారు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా.